ప్రజల పై వేసిన చెత్త పన్నును రద్దు చేయాలని సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ డిమాండ్ చేశారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పూర్వకాలంలో పిచ్చి తుగ్లక్ మనిషి జుట్టుపై పన్ను వేశారని చదువుకున్నాము అని, కానీ నేడు చెత్త పన్నును వేయడం కూడా అలాగే ఉంది అని కిషోర్ ఎద్దేవా చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య, నగర నాయకులు వి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజానీకంపై చెత్త పేరుతో అదనపు భారాలను మోపుతా ఉంది. గత మున్సిపల్ ఎన్నికల ముందే చెత్త మీద, నీటి మీద, ఆస్తి పన్నుల పెంపుదల మీద 196 97 99 జీవోల్ని జారీ చేసింది. ఎన్నికలు గడిచేదాకా జీవోల్ని తొక్కుపట్టి ఇప్పుడు ఎన్నికలైపోయి వైసీపీ రాష్ట్రమంతా గెలిచి నూతన పాలకవర్గాలు ఏర్పాటయ్యాక ఇక 5 ఏళ్ళ వరకు మమ్మల్ని ఎవరో చేసేది లేదన్న సందంగా ఈరోజు చెత్త సేకరణతో కూడా రాష్ట్ర ప్రజలపై పన్ను వేయటం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రజానీకంపై భారం పడుతూ ఉంది. 60 రూపాయలు మొదలుకొని 500 రూపాయల వరకు సాధారణ ప్రజానీకం మీద నెలకి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. అదే కమర్షియల్ బిల్డింగ్లకి అయితే 500 మొదలుకొని 10 వేల రూపాయల వరకు కూడా పన్నులు నిర్ణయించారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మున్సిపల్ సంస్కరణల్ని ఆమోదిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని యథావిధిగా ప్రపంచ బ్యాంకు ధరలు అమలు చేస్తూ ఉంది. ఈ సరళీకరణ విధానంలో భాగంగానే పట్టణాల్లో ప్రజలకి ఇప్పటివరకు సర్వీస్గా ఉన్నటువంటి సేవల్లో కూడా పన్నులు వేసేటువంటి దౌర్భాగ్యమైన పాలన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఒక పక్కనే నవరత్నాలు అన్నారు, నగదు బదిలీ అన్నారు, అనేక పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తూ ఉంది. మరి అన్ని డబ్బులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సాధారణ ప్రజానికం మీద నెలకి 60 రూపాయల డబ్బులు ఏం అవసరం వచ్చిందని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వెనకటికి ఎవడో తొగ్లక్ అనేవాడు జుట్టు మీద పన్ను వేశాడట. ఈరోజు జగన్ పరిపాలన కూడా చెత్త మీద పన్ను ఆ విధంగానే ఉంది. పిచ్చి తొగ్లక్ పరిపాలన లేగా ఇది ఆశాస్పదంగా ఉంది. తక్షణమే ప్రజల మీద భారం వేసేటువంటి ఈ పన్నుల విధానాన్ని రద్దు చేసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు 60 రూపాయలు 500 రూపాయలు తీసిన పన్నులు ఆగవు. ప్రతి ఏడాది ఈ పన్నులు పెంచుకుంటూ పోతాయి. కాబట్టి ప్రజానీకం కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మున్సిపల్ సంస్కరణల్ని, దానిలో భాగంగా వేస్తున్న పన్నుల్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలిపిస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో ఈ పన్నుల్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పక్షాలని, ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.